ఇది కిష్టాపూర్ వాటర్ ట్యాంక్ దగ్గర. ఒకసారి ఇక్కడ ఏమవుతుంది అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ట్యాంకి నిండి రోజు వాటర్ ఇలాగే వేస్ట్ అవుతుంది. ఈ వాటర్ ఇట్లా ఎందుకు వదిలేస్తారు అనేది దీని క్లారిటీ లేదు. ఈ వాటర్ ఎక్కడికి వెళ్తుంది అంటే, ఈ వాటర్ ట్యాంక్ పక్కన బయట ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో సొప్ప వేసి ఉంది, పశువులకేసే సొప్ప ఉంది. ఇక హోల్ ఉంది, ఈ హోల్లోకి వెళ్ళి బయట అక్కడ చేన్లోకి వెళ్తున్నాయి వాటర్. ఇది అగ్రికల్చర్ ల్యాండ్. ఇది దీని పక్కనే చూసుకుంటే సబ్ స్టేషన్ ఉంటుంది కిష్టాపూర్. ఇది సబ్ స్టేషన్ ఇది. సో ఈ వాటర్ ఎందుకు దౌర్జన్యంగా కింద వదిలేస్తారు అనేది మరి చూడాలి. ఇది ఏందనేది, ఈ వాటర్ ఇట్లా వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం ఇప్పుడు నేను చూడబట్టి ఒక 2.5 ఇయర్స్ అయ్యా, 2.5 అవర్స్ అవుతుంది ఆల్మోస్ట్. 2 గంటలన్నర అయిపోయింది, మ్యాక్సిమం 3 గంటలు కూడా అవుతుంది నేను చూడబట్టి. అదే ఎందుకు ఇట్లా వెళ్తుందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నేను వీడియో తీయడం జరిగింది. కిష్టాపూర్లోనేమో వాటరే వస్తలేదు. మరి వాటర్ ఏమో ఇట్లా చేనుకి వెళ్ళిపోతుంది. మున్సిపల్ గవర్నమెంట్ వాటర్ పక్క అగ్రికల్చర్ ల్యాండ్కి వెళ్తున్నాయి వాటర్. ఇది ఊర్లోనేమో వాటరే లేదు ఇవాళ. మరి ఏంది అన్నట్టు ఇది చూడండి ఫ్రెండ్స్. కిష్టాపూర్ ప్రజలు గమనించగలరు ఒకసారి, వాటరు ఇక్కడ నుండి అగ్రికల్చర్కి వెళ్తుంది పక్క సైడ్లో. పక్కన అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అక్కడ ఉన్న హోల్ నుంచి అగ్రికల్చర్కి వాటర్ మున్సిపల్ గవర్నమెంట్ వాటర్ అగ్రికల్చర్కి పెడుతురు వాటర్. కిష్టాపూర్లోనేమో వాటర్ లెక్క కిష్టాపూర్ ప్రజలు అవస్థ పడుతుంటే ఇంత మంచి